నమస్తే టీవీ తెలంగాణకు స్వాగతం. ఈ రోజు మనం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ 16 వార్డ్ ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన బుడమాల యాదగిరి గారితో ఉన్నాము. ఇండిపెండెంట్ గా నిలబడి అత్యధిక ఓట్ల మెజారిటీ తోటి గెలిచినటువంటి యాదగిరి గారికి ముందుగా కంగ్రాచులేషన్ సార్. మీ టీటూ వారికి చాలా కృతజ్ఞత. నా పేరు బుడమాల యాదగిరి, మాది జల్పల్లి విలేజ్, జల్పల్లి మున్సిపాలిటీ 16 వార్డు. ముందుగా నాకు ఓటు వేసిన ప్రజలందరికీ పేరు పేరున శిరసి వచ్చి నమస్కరిస్తున్నా. వాళ్ళకు మరి కృతజ్ఞతలు, మరియు నా పాదాభివందనలు తీసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఇంత నాపై నమ్మకం ఉంచి నన్ను ముందుకు తీసుకొచ్చి నాకు ఓట్లు వేసిన ఓటర్ మహిళలందరికీ ధన్యవాదాలు. సార్, మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి ఇంత అత్యధిక మెజారిటీతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? అమ్మా, నేను ఫస్ట్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని. ఎందుకంటే కొంతమంది నాయకుల వల్ల నాకు టీఆర్ఎస్లో టికెట్ రాలేదు. అయినా మా ప్రజలందరూ మేము నిలబడాలి, మేమున్నాం మీ వెంబడి అని చెప్పి నన్ను ఇండిపెండెంట్గా నిలబడమని చెప్పారు. ఇండిపెండెంట్గా నిలబడ్డాను. మా ప్రజలు, మా ఊరు గ్రామ ప్రజలు అందరు నాపై నమ్మకం ఉంచి నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించారు. అమ్మ, నేను టీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఉంటామా. ఇప్పుడేమో కౌన్సిలర్గా నన్ను గెలిపించారు. మా గ్రామానికి అభివృద్ధి కావాలి కాబట్టి నేను టీఆర్ఎస్ నాయకుడినే. అయినా మళ్ళీ నేను టీఆర్ఎస్కే వెళ్ళానమ్మా. ఎందుకంటే మా ఊరు గ్రామ అభివృద్ధి కోసం వెళ్ళాను. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు మాకు చాలా సపోర్ట్ ఉన్నారు, మరియు మా కార్తీక్ అన్నకు మరియు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అన్నగారు చెప్పారు, బాబు ఏది ఉన్నా సరే మీ గ్రామానికి నేను సపోర్ట్ చేస్తాను, మరి అమ్మగారితో సపోర్ట్ చేపిస్తానని చెప్పారమ్మా. హామీ ఇచ్చారు సార్, మీరు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు కదా, అవన్నీ ఎంత త్వరగా నెరవేర్చబోతున్నారు సార్? ఖచ్చితంగా నెరవేరుస్తానమ్మా. ఎందుకంటే ప్రజల మద్దతు చాలా మాకుంది, మా ఊరు పెద్ద మనుషుల మద్దతు ఇట్లా మాకుంది, మరియు మా మినిస్టర్ గారు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరు ప్రతి ఒక్క మద్దతు మాకుందమ్మా. మా ఊరు అభివృద్ధికి ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. మా ఊరు గ్రామ ప్రజల అందరితో మాట్లాడి వాళ్ళతో డిస్కషన్ చేసి నా వంతు పాత్ర, వాళ్ళ పాత్ర గట్ట తీసుకొని గ్రామవాదికి ఖచ్చితంగా అభివృద్ధికి తోడ్పడతానమ్మా. మా ఊరికి 2 హామీలు ఇచ్చాము. ఎలక్షన్ ముందునే పబ్లిక్ 2-3 హామీలు ఇచ్చాను. ఫస్ట్ ఏంటంటే ఒక తాళ్ళగుంట అని ఉంది, అది ఖచ్చితంగా ఆ తాళ్ళగుంట కబ్జాను ఆ కబ్జాదారుల దగ్గరికి విముక్తి చేసి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అక్కడనే ఆపుతాము. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా ఊళ్ళో చాలామంది పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేవు. ఇక్కడ ఒక కబ్జా గురైంది, ఇక్కడ కట్టకిందని వాళ్ళు ఉన్నది ఒక 4000 గజాలు, కానీ కబ్జా చేసింది 2 ఎకరాల పైన కబ్జా చేశారు. అతి త్వరలో, వీలైనంత త్వరలో మంత్రి గారితో మాట్లాడి, మా చైర్మన్ గారితో మాట్లాడి, అక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్ గారితో మాట్లాడి, వాళ్ళందరితో మాట్లాడి ఇల్లు లేని నిరుపేదలకు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చి తీరుతానమ్మా. ఈ హామీ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళో డ్రైనేజ్ చాలా లేదు, డ్రైనేజ్ గురించి. ఇంకోటి ఇటు బాంబే కాలనీ నుండి ఒక రోడ్డు ఉంది, అక్కడ జల్పల్లి గేట్ నుండి ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్లన్నీ మా ఊరు పెద్ద మనుషులతో అందరితో మాట్లాడి మా ఊరు అభివృద్ధికి నేను ఖచ్చితంగా నా వంతుకు కృషి చేస్తాను. నన్ను ఇంత ఈరోజు కౌన్సిలర్ చేసిన మా ఊరు పెద్దలు, మా కట్టెరాములు గారు, మా మాజీ సర్పంచ్, మరియు మాజీ ఉప సర్పంచ్ షేక్ జహంగీర్ గారు, మరియు మాజీ ఎక్స్ఎంపిటీసీ శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు ఇక్కడ ఉన్న మా పెద్దలు, మా శేఖర్ గౌడ్ బావగారు, మా బావగారు అంటే మేము, ఇంకోటి యామజల యాదగిరి గారు, మరియు సాదిక్ గారు, మరి ఇస్మాయిల్ గారు, మరియు ఇక్కడ ఉన్న వినోద్ హరికృష్ణ గారు, చాలామంది మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా మా పెద్ద మనిషి ఉన్నాడు గౌరవ ఎట్టయ్య గౌడ్ మామయ్య గారికి, దులే యాదగిరి మామయ్య గారికి, అదే రమేష్ గౌడ్ మామయ్య గారికి, దర్శన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఎవరు చాలామంది నాకు సపోర్ట్. మా ఊరు మొత్తం కులాలు కానీ మతాలు కానీ అందరు నాకు సపోర్ట్ చేశారు. అందరికీ, ప్రతి కులానికి కానీ ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జల్పల్లి మున్సిపాలిటీ 16 నంబర్ వార్డ్ బుడమాల యాదగిరి జో ఏ నౌజవాన్ లీడర్ హై, హమారే కోయి లీడర్ కి బహుత్ సఖ్త జరూరత్ హై, క్యూంకి ఇస్సే పహలే జో టీఆర్ఎస్ పార్టీ కే యహాన్ పే లీడర్ థే, కుచ్ భీ కామ్ నహీ కియే, కుచ్ భీ డెవలప్మెంట్ నహీ లాయే, బహుత్ సారే కామ్ హై, జైసా కి 85 జే జల్పల్లి చార్ మీనార్ సే ఆనే వాలీ బస్ బంద హై, ఔర్ రోడ్ ఖరాబ్ హై, ఔర్ మోహరియా హర్ చీజ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ హై, బహుత్ సే ప్రాబ్లమ్ హై,
इसलिए हम कोशिश करें अब की बार एक नया लीडर हमारे सामने आना, जिसको हम पे भरोसा है और हमको उस पे भरोसा है। हम ऐसे लीडर को आज जीत के जो है ना लाए हैं, मैडम एजुकेशन मिनिस्टर सविता इंद्र रेड्डी और कार्तिक रेड्डी और इन बहुत सारे ऐसे लीडर्स हैं जिनका हम शुक्रिया अदा करना चाहते हैं, जिनका भरपूर हमें सपोर्ट रहा और आगे भी हम टीआरएस पार्टी जिस तरह बोलेगी हम उसी के मुताबिक काम करेंगे और ये जलपल्ली को एक तरक्की की राह पर गामजन करेंगे और जलपल्ली एक अच्छा विलेज बल्कि नहीं बल्कि एक अच्छी सिटी की तरह हम जो है ना करने की पूरी कोशिश करेंगे बुड़माल यादगिरी की ताहिर में। అలాంటి లీడర్ను బుడమల యాదగిరి గారిలో మేము చూసుకున్నాం కాబట్టి జల్పల్లి గ్రామ యువత ముఖ్యంగా పెద్దలు చిన్నలు పెద్దలు చాలామంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి ఇలా బుడమల యాదగిరి గారిని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక రూలింగ్ పార్టీ మీద ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే ఆయన బలం ఎంతుందో ఒకసారి మనం అంచనా వేయాలి. అలాంటి వ్యక్తిని మన గ్రామానికి గెలిపించుకున్నాము, గెలిపించుకొని మన ఊరు జల్పల్లి మున్సిపాలిటీలోనే ఒక మోడల్ సిటీగా మన ఒక వార్డుగా తీర్చిదిద్ది మనము మన మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రాలలోనే మన పేరు గాంచాలని తెలియజేస్తూ బుడమల యాదగిరి గారి సహకారం తప్పకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. ఇది నాటి ప్రత్యేక ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ నిరుపేదలకు నిర్వెత్తు సాక్ష్యం.